आंध्र प्रदेश प्रभुत्वं आदेशाल मेरकु गत नेल आगस्टु 16 नुंडि स्कूल पुनप्रारंभिंचारु। विशाख जिल्ला अनंतगिरि मंडलं जीनपाडु पंचायती केंद्रंलो गल प्रभुत्व गिरिजन संक्षेम बालिकल आश्रम उन्नत पाठशालालो COVID-19 थर्ड वेव की संबंधी अन्नि रकाल जागृतुलनु पीहेसी मरियु पंचायती सचिवालय सिब्बंदी समन्वयंतो पनि चेस्तुन्नामनि HM विमल कुमारी पेर्कोन्नारु। ప్రస్తుతం స్కూల్లో 318 మంది పిల్లలు ఉన్నారని, స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థులకు కరోనా టెస్ట్ చేయించిన అనంతరం స్కూల్లోకి అనుమతి ఇచ్చామని ఆమె తెలిపారు। గాయత్రి 9వ తరగతి చదువుతున్నాను। మేము ఇంటి నుంచి స్కూల్ కి వచ్చాక దూరం పాటిస్తున్నాము, మాస్కులు వేసుకుంటున్నాము, శానిటైజర్ వాడుతున్నాము, ఎవరి బట్టలు వేసుకోవట్లేదు। మా స్కూల్ అంత శుభ్రంగా ఉంది। మేము రోజు వేడి నీళ్ళు తాగుతున్నాము, వేడివేడి ఫుడ్ కూడా తీసుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము। మా స్కూల్ ఎటువంటి ఇబ్బంది లేదు। నా పేరు వంతల పెంటమ్మ। నేను జీనబాడ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను। నేను మా ఇంట్లో నుంచి జీనబాడ స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ రోజు మాకి తెల్లవారుజామున క్లాస్కి వచ్చే ముందు మేము శానిటైజర్ వాడుతున్నాం। అలాగే రోజు ఎప్పుడు కూడా మేము మాస్క్ అనేది తీయటం లేదు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం। ఒకరి బట్టలు ఒకరం వేసుకోవటం లేదు। అలాగే మేము వచ్చినప్పటి నుంచి ఎక్కడ అంత శుభ్రంగా ఉంది। మాకు మేము రోజు మంచినీళ్ళు తీసుకుంటున్నాం। జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నేను। నా పేరు విమల కుమారి। ఇక్కడ మా పాఠశాలలో 318 పిల్లలు ప్రస్తుతం అయితే ఉన్నారు।
కోవిడ్ అదే కోవిడ్ హాలిడేస్ తర్వాత ఇప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు అయితే ఇక్కడ మేమంతా కూడా ఆ గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు అంటే ఈ రోజు ఒక క్లాస్ అయితే రేపు ఇంకో క్లాస్ ఇలా అరేంజ్ చేస్తున్నాము అంతేకాకుండా పిల్లలందరూ శానిటైజర్ హ్యాండ్ వాష్ తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించేటట్లుగా మా యొక్క సిబ్బంది అంతా కూడా ప్రతిరోజు కూడా అది అమలు చేస్తున్నారు సిక్ బాటిల్ ఉన్నా సరే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం అంటే ఈ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మేము సక్రమంగానే నిర్వర్తిస్తున్నాము కానీ మాకు పాఠశాల ప్లస్ ఇదే హాస్టల్ అవ్వటం వలన మాకు పిల్లలు ఉండటానికి చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు ఎక్కువ ఉన్నారు గదులు అయితే తక్కువగా ఉన్నాయి కనుక ప్రభుత్వం వారు ఏమన్నా అనుమతించి మాకు వేరే పిల్లలు ఉండటానికి సపరేట్గా రూమ్స్ అరేంజ్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అంతేకాదు పిల్లలు పేరెంట్స్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వెంటనే మేము కోవిడ్ టెస్ట్ చేయిస్తున్నాము కోవిడ్ టెస్ట్ చేయించి ఎవరికైనా పాజిటివ్ నెగిటివ్ ఏమి వచ్చినా సరే వెంటనే మాకు ఇక్కడ పిహెచ్సి నుంచి మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వచ్చి నిన్ననే వాళ్ళు మెడికల్ టెస్ట్ అది చేశారు వాళ్ళు తరువుగా వచ్చి వాళ్ళు ఆ టెస్ట్ అది చేసి మాకు రిపోర్ట్ అది చెప్పి పిల్లలు ఎలా ఉండాలి ఎయిడ్స్ అనేది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తెలియజేస్తున్నారు ఇందులో మా నిర్లక్ష్యం కానీ పిల్లల మెడికల్ వాళ్ళ నిర్లక్ష్యం కానీ ఏమీ లేదు అంతా ప్రస్తుతానికి అంటే పిల్లల ఆరోగ్యంగానే ఉన్నారు మా గవర్నమెంట్ ఉత్తర్వులు మేము తీర్చా తప్పకుండా పాటిస్తూ పిల్లలకి రోజు విద్యను అందిస్తున్నాము అంతేకాకుండా మాకు సమస్య అంటూ ఉందంటే మటుకు రూమ్స్ ఒకటే చాలలేదు ఆ రూమ్స్ మాకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఏమన్నా రూమ్స్ అరేంజ్ చేయగలిగితే అంటే ఒక బిల్డింగ్ కానీ కట్టగలిగితే పిల్లలకి సఫిషియెంట్గా సరిపోతుంది ఇది గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అంటే అది కొంచెం చేయాలని మా మనవి